ఇంద్రారెడ్డి గారు చనిపోయిన రోజు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే, ఆ రోజు మార్నింగ్ ఆయన వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఆ ప్రమాదం జరిగే వరకు ఏం జరిగింది, ఆ విషయం తెలిసిన వెంటనే మీ రియాక్షన్ కానీ, మీరు ఒక షాక్లో ఉంటారు. సో ఇవన్నీ కూడా యాక్చువల్గా రోజు చాలా పెళ్ళిళ్ళు ఉండే, మార్నింగ్ వెళ్ళి పెళ్ళిళ్ళు అన్నీ చేసుకొని వచ్చారు. సాయంత్రం 5 గంటలకు వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతానని చెప్పారు. హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతుంటే ఒక లీడర్ ఊరికే ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఓకే, పెళ్ళికి రమ్మని, పాపం ఆయన కూడా షాద్నగర్లో పెళ్ళి ఉంది రమ్మని చెప్పి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. సరే హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అవుతాను కాబట్టి నేను కూడా డిస్టర్బ్ చేయకుండా వదిలేసిన. తర్వాత లేచిన తర్వాత చెప్పాను, పలానా వ్యక్తి ఫోన్ చేశారు షాద్నగర్లో పెళ్ళి ఉందంటని. నాకు వెళ్ళాలని లేదు, సినిమాకు వెళ్ళాలని ఉంది, వెళ్దామా అని అడిగారు మా ఆయన. బట్ ఆ రోజు నాకు మా ఆడపడుచులు అందరు ఇంట్లో ఉన్నారు, మా అత్తయ్య గారు ఉన్నారు. ఆడపడుచులు ఒక పెళ్ళికి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు, ఇక్కడే ఉన్నారు 5 మంది ఆడపడుచులు, మా అత్తయ్య గారు అందరు ఉన్నారు. సో వాళ్ళు ఈరోజే వచ్చారు, వాళ్ళని వదిలిపెట్టి సినిమాకి వెళ్తే బాగుండదు, ఇంకా 2 డేస్ తర్వాత వెళ్ళొచ్చులేండి, బాగుండదు, అందరు చుట్టాలు ఉన్నారు ఇంట్లో. సరే మళ్ళీ ఒకసారి లాస్ట్ అడుగుతున్నా, వెళ్ళాలని ఉంది వెళ్దామో అన్నాడు. నేను కూడా అంత సీరియస్గా తీసుకోకుండా, లేదులేండి బాగుండదు, వాళ్ళని వదిలిపెట్టిపోతే నెక్స్ట్ వెళ్దాంలే అన్నాను. సరే ఇతను వద్దంటున్నా కదా, వెళ్ళేసి వస్తానని వెళ్ళారు. శంషాబాద్ వరకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు డ్రైవర్ని, సెల్ఫ్ డ్రైవింగ్లో పోయారు. పోతే సెల్ఫ్లో వెళ్ళొద్దంటే డ్రైవర్ని తీసుకెళ్తాన్నారు. శంషాబాద్కి వెళ్ళిన తర్వాత డ్రైవర్ని పిక్ చేసుకున్నాను, డ్రైవర్ వస్తున్నాడు నాతో అని చెప్పాడు. మళ్ళీ షాద్నగర్ వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు ఫోన్ చేశారు. నేను ఇక్కడ ఏం తినలేదు, జొన్న రొట్టెలు ఇష్టం మా వారికి, సో జొన్న రొట్టె ఆకుకూర చేసి పెట్టి నేను వచ్చేస్తానని చెప్పారు. సో 10 o'clock అట్లా ఫోన్ చేశారు. సరే నేను రేపు ప్రిపేర్ చేసి పెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోన్ వచ్చింది, బయలుదేరుతున్నాను. బయలుదేరుతున్నాక ఒక హాఫ్ అన్ అవర్కి ఇంకొక అతను ఫోన్ చేశాడు, చేసి అత్తమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయింది మామయ్యకి, నేను పిచ్చా నీకు ఇప్పుడే మాట్లాడినా, నేను 10 మినిట్స్ అవుతుంది బయలుదేరానని చెప్పాడు. నువ్వేంటి అబద్ధం చెప్తున్నావు, నువ్వు తప్పుగా విని ఉంటావు అని అన్నాను. అంటే లేదు లేదు, హాస్పిటల్ తీసుకొస్తున్నారు అన్నారు. అసలు అర్థం కాలేదు, ఇప్పుడే కదా నాతో మాట్లాడి పెట్టారు, తినడానికి రెడీగా పెట్టన్నారు, మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు తన సెల్ఫ్ డ్రైవింగ్ ఉన్నారా, డ్రైవర్ ఉన్నారు? డ్రైవర్ ఉన్నారు, ఉన్నారు. సో నేను హాస్పిటల్కి వెళ్ళాను, పలానా హాస్పిటల్కి వస్తున్నామని చెప్పారు వాళ్ళు. బట్ నమ్మలేదు, కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా హాస్పిటల్కి వస్తున్నామని చెప్పేసి కిందికి వెళ్ళాను. వెళ్తే మా ఆడపడుచు హస్బెండ్ ఉన్నారు ఒకరు, ఆయన ఒక్కనే లేపాను, అన్నయ్య ఇక్కడి వరకు వెళ్దాం రండి, వచ్చారాయన. వెళ్ళాను అక్కడ, నేను వెళ్ళేసరికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు హాస్పిటల్లో. నా ముందు నుండే బాడీ తీసుకెళ్తున్నా నేను గుర్తుపట్టలే, ఈయన కారు ఎవరో అని, ఆయనకేం కాదు సేఫ్. సో ఒక నిమిషం అర్థం కాలేదు ఏం జరుగుతుందో, ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అంతే షాక్. మాది అక్కడ నుండి ఉస్మానియ తీసుకెళ్లారు, అట్లే గుడ్డిగా వెళ్ళాను, ఏం జరుగుతుందో తెలీదు. అది ఎవరికి రాకూడదనే కోరుకుంటాం. సో ఇంద్రారెడ్డి గారు ఎక్కువగా అంటే మీతో మాట్లాడేటప్పుడు ఏ విషయాలు ఎక్కువగా చర్చించేవాళ్ళు? ఆయనకు రాజకీయం తప్ప ఇంకో ప్రపంచం ఉండేది కాదు. ఆ ఊర్లో ఈ ఉంది, ఈ ఊర్లో ఇది ఉంది, ఈ ఊర్లో ఇట్లా ఉంది, ఆ ఊర్లో అట్లా ఉంది, వాళ్ళకి అది చేశాను, వాళ్ళకి ఇది చేశాను, పేదవాడు ఇట్లా సంతోషపడ్డాడు, అన్నీ షేర్ చే. ఒకటేంటంటే నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా షేర్ చేసుకునేవాడు. ఓకే, ఆ రోజు ఏదైనా మంచి జరిగిందంటే వచ్చి చెప్పేవాడు, ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగిందనే చెప్పేవాడు, ఇలా జరిగింది, ఇలా చేశాను, ఇలా చేయలేకపోయాను అనేది షేర్ చేసుకునేవాడు. ఎవరైనా లీడర్ బాధ పెట్టినా పలానా లీడర్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేవాడు. నాకు అసలు అవసరం లేకుండా నాకు ఎందుకు చెప్తారని అంటున్నా కూడా వారు షేర్ చేసుకున్నాడు. ఒక రకంగా నేను నిలదొక్కుకోవడానికి అది నాకు ఉపయోగపడిందేమో అనిపిస్తుంది. అంటే నేను ప్రత్యక్షంగా బయటికి రాకపోయినా, నాకెవరు పరిచయం లేకపోయినా, లీడర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అంటే తెలుసుంది, వాళ్ళు ఏంటి మెయిన్ లీడర్లు, కొంతమంది మెయిన్ లీడర్లు అందరినీ ఏంటి అనేది నాకు తెలిసిండేది. వారు చనిపోయినాక కూడా నిజంగా మా చెవేళ్ళకి సంబంధించిన లీడర్స్, అప్పుడున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో, నిజంగా నాకు రాజకీయం నేర్పించారమ్మా వాళ్ళు, వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంద్రాన్ని ఇలా పోయేవాడు, ఇంద్రాన్ని ఇక్కడ మాట్లాడేవాడు, ఇంద్రాన్ని ఇక్కడ కూర్చునేవాడు, వీళ్ళ దగ్గర అన్నం తినేవాడు, వీళ్ళతో మాట్లాడిచ్చేవాడు, ఇట్లా ఒక్కొక్కటి అడుగడుగు నాకు నేర్పించారు నిజంగా. ఆ 4 ఇయర్స్ ఒక రకంగా రాజకీయం వాళ్ళందరూ నేర్పించారు మనకు.